ప్రపంచంలో ఎటు చూసినా కరోనా భయం కమ్ముకుంటుంది. అసలు మనిషి తెల్లారులెగిస్తే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, రేపటి భవిష్యత్తు ఏంటి అనే భయంతోనే బతుకుతున్నాడు. మరోపక్క లాక్డౌన్, ఇంటి నుంచి బయటకు రావడానికి లేదు, ఇంట్లోనే ఉంటూ ఆ టీవీలో వార్తలు చూస్తూ, రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తూ బిక్కు బిక్కు బిక్కుమంటూ భయపడిపోతున్నారు. ఇటువంటి టైంలో ఎవరైనా కరోనా పాజిటివ్ టెస్టులు చేయించుకోవాలి అన్నా చాలా ఇబ్బందులే, 4,500 రూపాయలు ఖర్చు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఉచితంగా చేస్తున్నా కొన్ని కొన్ని చోట్ల, ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్గా వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అంటే, ప్రైవేట్ ల్యాబుల్లో కానీ టెస్టులు చేయించుకోవాలంటే 4,500 రూపాయలు చెల్లించాలి. ఒక కుటుంబంలో ఒక 4 ఉన్నారని అనుకుందాం, అంటే ఎంత చెల్లించాలి, దాదాపు 18,000 రూపాయలు చెల్లిస్తే కానీ ఆ 4 టెస్టులు చేయరు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు చేయగలరా, అంత ఖర్చు పెట్టగలరా, అలాగని చెప్పి 4,500 రూపాయలు అందరికీ ఉచితంగా చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? ఇటువంటి టైంలోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పు వెలువడిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా జ్వరం, జలుబు, గొంతు నొప్పి, నీరసం వంటివి, ఇవన్నీ కూడా ఈ ఫ్లూ లక్షణాలు. ఇవి కనుక బయట ఏదైనా ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, జలుబు వచ్చినా కూడా భయపడే పరిస్థితి అన్నమాట. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నాయా అని చెప్పి ఆ వ్యక్తి భయపడుతున్న పరిస్థితి. సో ఇటువంటి టైంలో ఒకవేళ నిజంగా వస్తే చుట్టూ ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. సోషల్ కాంటాక్ట్లో ఉన్నవారికి అత్యవసరంగా కరోనా టెస్టులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఫ్లూ లక్షణాలతో ఎవరైనా ఒక వ్యక్తి బయటపడితే కనుక ఆ వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళందరికీ టెస్టులు చేస్తున్నారు. అయితే ఈ కరోనా టెస్టుల ఖరీదు 4,500 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీగానే చేస్తున్నారు, ప్రైవేట్ ల్యాబుల్లో ఈ టెస్టులు చేయించుకోవాలంటే 4,500 రూపాయలు ఖర్చు చేయాలి. అయితే ఈ ఖర్చు మరీ ఎక్కువగా ఉంది అని చెప్పి ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శశాంక్ డియో సుధి అనే న్యాయవాది వేసిన పిటిషను మీద విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అయితే ఈ విచారణ అనంతరం ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది. దేశ ప్రజలందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి అని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. కరోనా పరీక్షల కోసం పెద్ద మొత్తంలో చేసేలా ప్రైవేట్ ల్యాబులకు అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు అభిప్రాయం పడింది. ప్రభుత్వమే దీనికి సంబంధించిన పరికరాలను సమకూర్చాలి అని కూడా చెప్పడం. నిజానికి ఈ తీర్పు సామాన్యుడికి ఊరటనిచ్చేదే, ఎందుకంటే ఈ టెస్టుల పేరుతో ప్రైవేట్ ల్యాబ్లు కోట్ల రూపాయలు దండుకునే పని ఆల్రెడీ మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబులకు భారీ ఎత్తున ఇలా టెస్టులు చేసే అధికారాలు ఇవ్వకూడదు అని చెబుతూ ప్రభుత్వమే టెస్టులు చేయించాలి, ఉచితంగా ఈ నిర్ధారణ పరీక్షలు జరగాలి అని చెప్పి చెప్పడం, కరోనా వచ్చిందేమో అనే భయం ఉన్నా డబ్బుకు భయపడి టెస్టులు చేయించుకోని వారికి, ప్రభుత్వం క్వారంటైన్కు వెళ్ళడం ఇష్టం లేని వారికి ఈ కరోనా టెస్టులు బాగా ఉపయోగపడతాయి. మరి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తుందా, చేస్తే ఎంత బాగా చేస్తుంది అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. అదే టైంలో ఆర్థికంగా కూడా మరి సఫర్ అవుతుందా, కేంద్రం ఇబ్బందులు ఎదుర్కోవాలా అందరికీ టెస్టులు చేయించాలి అంటే, మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఒక ప్రకటన వెలువడి చేస్తుందా, వెలువడిస్తుందా లేదా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.